సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో జనవరి అంటే 2021 జనవరి సాయి సూచికలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే డిసెంబర్ మాసంలో జన్మించిన వారికి జనవరి మాసపు ఫలితాలు సూచనలు ఎలా ఉంటుందంటే, ఈ నెల ఎలా కనిపిస్తుందంటే, నాకు ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది అంటే కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. ఈ నెల కొంచెం కేర్ఫుల్గా ఉండండి, అంటే ఏ విషయాన్ని కూడా తరచి చూడకుండా సమాధానం చెప్పకండి. ఏదైనా ఉదాహరణకి ఎవరికో ఒక 500 ఇచ్చారు, 500 ఇచ్చినప్పుడు ఆ అమౌంట్ ఖర్చు పెట్టేశాము అయిపోయింది ఇంకొక 100 ఎక్స్ట్రా పడింది అన్నప్పుడు ఆ 500కి సంబంధించి లెక్క అడిగి అప్పుడు 100 ఇవ్వండి. అంటే స్పష్టత స్పృహతో ఉండండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఇంట్రెస్ట్ వచ్చి కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడే మీకు డీవియేషన్స్ వస్తాయి, దాంతో ఇది పక్కకు వెళ్ళిపోతుంది, అది మిమ్మల్ని ఊపటం అనేది జరుగుతుంది. అలా కాదు, స్థిరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ మాసమంతా మీరు క్రీం ఓం క్రీం క్లీం శ్రీ సాయి సప్తమి నమః అన్న నామస్మరణ చేయండి. అలాగే సాయి సచ్చరిత్రలో 22వ అధ్యాయాన్ని మాసమంతా కూడా మీరు పారాయణం చేయండి. సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో చక్కగా ఈ మాసమంతా మీరందరూ గడపడం జరుగుతుంది. అందరికీ ఫైనల్గా నేను చెప్తుంది ఒకటే, ఆత్మస్థైర్యంతో ఉండండి, ధైర్యంతో ఉండండి, తప్పకుండా అన్ని దిగ్విజయంగా అవుతాయి. బాబా మనతో ఉన్నాడు, ప్రతిదీ కూడా అత్యంత అద్భుతంగా ఫలప్రదంగా శుభప్రదంగా శ్రేయోదాయకంగా మనం ముందుకు నడిపించుకుంటూ వెళ్ళటం తథ్యం, నడిపించేవాడు బాబా కాబట్టి. గోసేవలో అవకాశం ఉన్నంత వరకు అందరూ పాలు పంచుకునే ప్రయత్నం చేయండి, ఒక్కసారన్నా అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మన మానసి మహాసంస్థానంలో ఇంకా 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 రాబోయే రోజులు ఇంకా బాబా ఎన్ని తీసుకొస్తాడో అన్నిటినీ సంరక్షిద్దాం. లోకహితము కోసం అలాగే పవిత్రమైన విభూతి కోసం ఇవాళ ఆవు పేడతో విభూతిని మనం తయారు చేసుకోబోతూ ఉన్నాం. తొందరలో ఆవు పిడకలను కాల్చి అలాగే మూలికలను దహనం చేసి ఆ భస్మాన్ని పౌర్ణమికి యంత్రం పైన అభిషేకం చేసి ఆ భస్మాన్ని మీ అందరికీ ప్రసాదంగా ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగిపోతున్నాం తొందరలో. కాబట్టి గోసేవకు మీరందరూ తరలిరండి, గోసేవలో పాలు పంచుకోండి, ఆ గోమాతకు ఆ సాయి కృపకు పాత్రులు కదా. జై సాయి.